Very good. భారతదేశం యొక్క సాంప్రదాయాల్ని తుంగలు తొక్కుతూ ఈరోజు నారా లోకేష్ బాబు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా మా పార్టీ మహిళా విభాగం తరఫున వ్యతిరేకిస్తా ఉన్నామండి. మన సంస్కృతికి విరుద్ధంగా పాశ్చాత్య దేశంలో చదువుకొని అక్కడ పుట్టి పెరిగిన అక్కడ సాంప్రదాయాన్ని తీసుకొచ్చి బికినీల ఫెస్టివల్ అంటూ విశాఖ తీరంలో జరుపుకోవాలని చెప్పి వారు ఇచ్చిన పిలుపుని మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. ఇది మన భారతదేశం యొక్క సాంప్రదాయం కాదని చెప్పి మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నామండి. దీన్ని ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళల పట్ల ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది కూడా ఒకసారి మహిళా లోకం కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఫామ్ చేస్తా మొదలుపెట్టిందో అప్పటి నుంచి కూడా గత రోజులు చూసుకున్నట్టయితే వనజాక్షి గారి విషయంలో కూడా ఒక ఎంఆర్ఓ మహిళ అయిన పట్టుకుని ఆవిడ పట్ల ఎరపతినేని గారు కానీ చింతపల్లి ఎమ్మెల్యే గారు కానీ వ్యవహరించిన తీరు కూడా, ప్రభాకర్ గారు వ్యవహరించిన తీరు కూడా చాలా మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరించారండి. దీన్ని కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ముఖ్యంగా అండి, ఈ బికినీల ఫెస్టివల్ని పూర్తిగా రూపుమాపాలని చెప్పి మేము చెప్పదలుచుకున్నామండి. చంద్రబాబు నాయుడు గారు ముందు అధికారంలోకి వచ్చే ముందు మహిళలందరికీ నేను పెద్దన్నగా ఉంటానన్నాడు. మరి పెద్దన్నగా మీరు చేసేదేంటి? ఈరోజు మన సంస్కృతిని ఆయన సాంప్రదాయాలను మట్టుకరిసి బిక్నీ షోలు నిర్వహించటమే ఏంటి మీ పెద్దరికం? మరి ఎవరేం చేసినా సరే ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు గారు, నేను బిక్నీ షోలను ఖచ్చితంగా నిర్వహిస్తానని చెప్పి చెప్పారు. మరి మన సాంప్రదాయాల్ని గౌరవించే పద్ధతి ఇదేనా? ఈ టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మీ ఎమ్మెల్యేలు కొంతమంది మహిళలు ఇసుకలే పట్టి తొక్కుతున్నారు, కొంతమంది మరి ఆడవాళ్ళ మీద సెక్స్ ర్యాకెట్ను కాల్ మనీ వ్యవహారంతో సెక్స్ ర్యాకెట్ను ప్రోత్సహిస్తున్నారు. మరి టీడీపీ ప్రభుత్వంలో రక్షణ అనేది లేదు. పట్టపగలు మరి మద్యం ఏరు పాటలయ్యి మీ ప్రభుత్వంలో ప్రవహిస్తుంది. మరి రాత్రిపూట కాదు, పట్టపగళ్ళు మహిళలు రోడ్డు మీద తిరగలేని పరిస్థితి నేడు. మీరు ఈ బికినీ షోలు నిర్వహిస్తే ఇంకా తర్వాత మహిళల పరిస్థితి ఏంటి? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా బికినీ షోలను ప్రోత్సహిస్తున్నారా? ప్రతి ఒక్క మహిళ పార్టీలకు అతీతంగా ఈ బికినీ షోల్ని వ్యతిరేకించాలని మేము వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం తరపు నుండి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది మన పద్ధతి కాదు. పోర్చుగీస్ వాళ్ళు గోవాలో వదిలిపెట్టిన పద్ధతి, అది గోవా వరకు చెల్లుతుందేమో కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో చెల్లదు. ఇప్పటికైనా సరే మన సాంప్రదాయాలని మన మహిళలు గౌరవించాలని మేము చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నాము. లేదా ఈ బికినీ షో నిర్వహిస్తే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మీ బికినీ షో చేయకుండా మేము పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చే ఆడవాళ్ళందరము మీ షోలను నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నాము.